option badi subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my Commerce Buddy YouTube channel. Dear students, now I am going to explain a concept of funds from operations. Funds from operations. Dadlara nirvahana dwara nidhulu leda karyakalapala dwara nidhulu ane amshamlo oka prashnanu tisukoni danni e vidhanga manam solve cheyalo chuddam vidyarthulara. Danikante munduga ఈ నిర్వహణ ద్వారా నిధుల నివేదిక యొక్క నమూనాను మరొకసారి మీరు పరిశీలించండి. స్టూడెంట్స్, వన్స్ యు గో త్రూ ద ఫార్మెట్ ఆఫ్ స్టేట్మెంట్ షోయింగ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ఏ ప్రాబ్లమ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ హియర్ వి షుడ్ టేక్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అవుట్రిక్ కాలం. అంటే ఈ నిర్వహణ ద్వారా నిధుల నివేదికను తయారు చేయడానికి ముందుగా మనం లాభ నష్టాల ఖాతా ముగింపు నిల్వ తీసుకోవాలి. విద్యార్థులారా, లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేసి నిధులు బయటికి వెళ్ళని ఖర్చులు ఏవైతే ఉన్నాయో లేదా అంశాలు ఏవైతే ఉన్నాయో లాభ నష్ట ఖాతాలో డెబిట్ చేసినవి వాటిని యాడ్ చేయాలి ఈ లాభ నష్టాల ఖాతా ముగింపు నిల్వకు. ఇన్ ద సేమ్ వే నాన్ ఫండ్ ఇన్కమ్స్ ఆల్సో ఆర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఆల్సో టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ద అబోవ్ అమౌంట్. విద్యార్థులారా, ఏవైతే వ్యాపారేతర ఆదాయాలు ఉన్నాయో వాటిని మనం పై నిల్వ నుండి తీసివేయాలి. ఉదాహరణకు కూడే వాటిలో సహజంగా మనం కూడే ఐటమ్స్లో తరుగుదలు ఉంటుంటాయి. ఏదైనా ఆస్తిని రద్దు చేస్తే ఆ మేరకు దాన్ని మనం యాడ్ చేయాలి. అదేవిధంగా ఏవైనా స్థిరాస్తులు అమ్మినప్పుడు అవి ఏదైనా నష్టానికి గురైనట్టయితే ఆ నష్టాన్ని యాడ్ చేస్తుంటాము. ప్రాథమిక ఖర్చుల్లో రద్దు చేసిన వాటిని యాడ్ చేస్తుంటాము. అదేవిధంగా వాటాలు జారీగా వచ్చిన డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వాటాలు జారీ చేసినప్పుడు ఇచ్చిన డిస్కౌంట్ను రద్దు చేసినప్పుడు దాన్ని కూడా మనం తిరిగి యాడ్ చేస్తుంటాం. విద్యార్థులారా, అదేవిధంగా తీసివేసే ఐటమ్స్లో సహజంగా వ్యాపారేతర ఆదాయాలను తీసేస్తాం. అందులో డివిడెండ్లు వచ్చిన డివిడెండ్లు కానివ్వండి లేదా వ్యాపార కార్యకలాపాల ద్వారా కాకుండా ఇతర వనరుల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా మనకు వచ్చిన ఆదాయాలన్నీ తీసేస్తాం. విద్యార్థులారా, ఈ విధంగా వచ్చిన మొత్తం నుండి మనం ప్రారంభ లాభ నష్ట ఖాతా నిల్వను తీసివేసినట్లయితే పై అమౌంట్ ఎక్కువ ఉంటే అదేమో నిధుల నిర్వహణ ద్వారా నిధులవుతుంది, లేదు ప్రారంభ నిల్వ అంటే లాభ నష్ట ఖాతా ప్రారంభ నిల్వ ఎక్కువ ఉంటేనేమో వాటిని నిధులు నష్టంగా మనం పేర్కొంటాం. విద్యార్థులారా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఈజ్ లెస్ దాన్ టు ద అబౌ అమౌంట్ దట్ విల్ బి నోన్ యాజ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఆర్ ఇఫ్ ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఈజ్ మోర్ దాన్ ద అబౌ అమౌంట్ ద డిఫరెన్స్ ఈజ్ నోన్ యాజ్ లాస్ ఆర్ ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్. సో ఈ విధంగా మనం ఈ యొక్క నిర్వహణ ద్వారా నిధుల నివేదికను తయారు చేయాలి. విద్యార్థుల ద్వారా ఇప్పుడు మనం ఒక ప్రశ్నను తీసుకొని దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయొచ్చో చూద్దాం. విద్యార్థులారా, ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ అబ్జర్వ్ ద గివెన్ ప్రాబ్లమ్ హియర్. ఇన్ దిస్ ప్రాబ్లమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ details are furnished to you and he is asking from the following profit and loss account compute the funds from operations. Vidyarthulara, ikkada manaku labhanshala khata ivadam jarigindi
దాని ఆధారంగా నిర్వహణ ద్వారా నిధులను లెక్కించమంటున్నారు. ఇంతపూర్వం మీకు చెప్పాను నిర్వహణ ద్వారా నిధులు లెక్కించడానికి మనం ఏ పద్ధతి పాటించాలి, దాని నమూనా ఎలా ఉంటుందో మీకు చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన ప్రశ్న చూడండి, డెబిట్ వైపున మనకు అన్ని రకాల ఖర్చులు ఉన్నాయి. ఈ ఖర్చులలో వ్యాపారేతర ఖర్చుల్ని లాభనష్ట ఖాతా ముగింపు నెలకు కూడాలి. అదేవిధంగా లాభనష్ట ఖాతాలో క్రెడిట్ వైపున మనకి ఆదాయాలు ఉన్నాయి. ఈ ఆదాయాల్లో వ్యాపారేతర ఆదాయాలను తీసివేయాలి. డియర్ స్టూడెంట్స్, ఇన్ ద గివెన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్ ఎక్స్పెన్స్ ఆర్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిట్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫ్రమ్ ద గివెన్ డేటా ద నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి యాడ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఆర్ టు బి డిడక్ట్ ఫ్రమ్ ద బ్యాలెన్స్ ఆఫ్టర్ అటైనింగ్ దట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ టు క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇన్ ద గివెన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫైండ్ ద నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఫస్ట్. విద్యార్థులారా, వ్యాపారేతర ఖర్చులు ఏంటో ముందుగా గమనించండి. శాలరీస్ జీతాలు వ్యాపార ఖర్చు, అది రెంట్ వ్యాపార ఖర్చు, డిప్రిషియేషన్ దిస్ ఇస్ ఏ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్. విద్యార్థులారా, తరుగుదల అనేది కార్యకలాపాలకు సంబంధం లేదు, వ్యవహారాలకు సంబంధం లేదు ఇది. కాబట్టి దీన్ని మనం కూడాలి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చును కూడా వ్యాపార ఖర్చు కాదు, దీన్ని కూడా తీసివేయాలి, కూడాలి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్, భూమి అమ్మగా వచ్చిన నష్టము, దీన్ని కూడా మనం లాభనష్ట ఖాతా ముగింపు నెలకు కూడాలి విద్యార్థుల. అటనే క్రెడిట్ వైపు చూడండి, గ్రాస్ ప్రాఫిట్ వదిలేయండి, తర్వాత డిస్కౌంట్ వ్యాపారం సంబంధించిందే, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టుబడులు ఎక్కడ బయట పెట్టుంటామో వాటి మీద వచ్చిన వడ్డీ విద్యార్థులరా, కాబట్టి దాన్ని కూడా మనం తీసివేయాలి. ఇవి వ్యవహారాలకు సంబంధం లేనివి అన్నమాట, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. అండ్ నౌ యూ కమ్ డౌన్ అండ్ సీ ద ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ స్టేట్మెంట్. విద్యార్థులరా, ఈ ప్రశ్న క్రింద మనకు సమాధానం ఉంది. ఈ సమాధానం యొక్క పోర్షన్ చూడండి. దీంట్లో మనకు ఫస్ట్ వీఆర్ టేకింగ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్, బట్ ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్ వీ డోంట్ హ్యావ్ ప్రాఫిట్ మై డియర్ స్టూడెంట్స్, వీ హ్యావ్ నెట్ లాస్, సో టేక్ ద నెట్ లాస్. నికర లాభం ఉంటే దాన్ని తీసుకుంటాము, ఇక్కడ నికర లాభం లేదు కాబట్టి నికర నష్టం తీసుకుంటున్నాము, దాన్ని మైనస్లో చూపిస్తాం విద్యార్థులారా. నెట్ లాస్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 5000, దాన్ని చూడండి మైనస్లో చూపించాం. తర్వాత యాడ్ నాన్ ఫండ్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ విచ్ హ్యావ్ బీన్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నిధేతర లేదా వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారేతర ఖర్చులను మనం కూడాలి, లాభనష్ట ఖాతాకు డెబిట్ చేసినవి కూడాలి. అందులో మనం చెప్పుకున్న ఏమున్నాయి, శాలరీలు వ్యాపార ఖర్చు, రెంట్ వ్యాపార ఖర్చు, తర్వాత డిప్రిషియేషన్ చూడండి, డిప్రిషియేషన్ 1000 రూపాయలు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 2000 రూపాయలు, లాస్ ఆన్ ల్యాండ్ సేల్ ఆఫ్ ల్యాండ్ 5000 రూపాయలు. ఇవి వ్యాపారేతర ఖర్చులు. కాబట్టి ఈ మూడింటిని కూడాము, ఇన్నరకాలం వేసుకున్నాం, దీని గ్రాండ్ టోటల్ అవుట్ కాలం తీసుకొస్తాం, ఇది 8000 అయింది. పైన ఏమో -5000, ఇది 8000 కాబట్టి తేడా +3000 మనకు మిగిలింది. దాని నుండి లెస్ నాన్ ఫండ్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ విచ్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ టు ప్రాఫిట్ లాస్ అకౌంట్, వ్యాపారేతర ఖర్చు ఆదాయాలు మనం లాభనష్ట ఖాతా క్రియేట్ చేస్తున్నట్లయితే వాటిని కూడాలి. అందులో మనకి ఒక ఐటమ్ ఉంది, అదేంటి చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులపై వడ్డీ 4000, పైన చూస్తే 3000 ఉంది, ఇక్కడ ఉంది 4000, తేడా 1000 రూపాయలు. అండ్ హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్. విద్యార్థులారా, లాభనష్ట ఖాతా యొక్క ప్రారంభ నిలవ లేదు కాబట్టి మనకు ఈ 1000 రూపాయలు ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్, వ్యాపార కార్యకలాపాల్లో మనం కోల్పోయిన
నిధులుగా మనం ఈ యొక్క 1000 రూపాయలు చెప్పుకుంటాం విద్యార్థులారా. ఈ విధంగా వ్యాపార కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులను లేదా జరిగిన వ్యాపార కార్యకలాపాల అయిన నష్టాన్ని మనం లెక్కించాల్సి ఉంటుంది విద్యార్థులారా. విద్యార్థులారా అదేవిధంగా మరొక ప్రశ్న తీసుకొని ఈ యొక్క నిర్వహణ ద్వారా కార్యకలాపాల ద్వారా నిధులను ఏ విధంగా లెక్కిద్దాం చూద్దాం. ఇక్కడ కూడా మనకు ఒక లాభనష్ట ఖాతా ఇవ్వడం జరిగింది. అందులో ఖర్చులు డెబిట్ చేస్తారు, ఆదాయాలు క్రియేట్ చేశారు. వీటి నుండి వ్యాపారేతర ఖర్చులను కూడాలి. ఇందులో చూస్తే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వ్యాపార ఖర్చు, డిప్రిషియేషన్ వ్యాపారేతర ఖర్చు దీన్ని కూడాలి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్ దీన్ని కూడాలి, అడ్వర్టైజ్మెంట్ సస్పెన్స్ అకౌంట్ కూడాలి, డిస్కౌంట్ అలౌడ్ ఆన్ కస్టమర్స్ అది వ్యాపార ఖర్చు, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇది వ్యాపారేతర ఖర్చు దీన్ని కూడాలి, గుడ్ విల్ కూడాలి. విద్యార్థులారా ఇవి మనం నికర లాభాన్ని కూడవలసిన మొత్తాలు. అదేవిధంగా క్రెడిట్ వైపున గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్, ఇది ప్లాంట్ అమ్మకంలో వచ్చిన లాభం కాబట్టి దీన్ని తీసివేయాలి విద్యార్థులారా. ఈ ప్రశ్న కూడా మనకు ముగింపు లాభం ఉంది, నికర లాభం 52,000, ప్రారంభ లాభం మాత్రం మనకు ఇవ్వలేదు విద్యార్థులారా. దీన్ని వేచి చేసుకుని ఏ విధంగా మనం ఈ నిర్వహణ ద్వారా నిధులు లెక్కించాలో చూద్దాం విద్యార్థులారా. చూడండి, ఈ యొక్క నిధుల ద్వారా నిర్వహణ ద్వారా నిధుల నివేదికను మనం రెండు పద్ధతుల్లో తయారు చేయవచ్చు. ఒకటి నివేదిక రూపంలో, మరొకటి లాభనష్ట ఖాతా సర్దుబాటు పద్ధతిలో. ముందుగా నివేదిక పద్ధతిలో చూద్దాం విద్యార్థులారా. ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద ఇయర్ తీసుకున్నాము 52,000, దానికి నాన్ ఫండ్ ఆర్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ విచ్ హ్యావ్ బీన్ డెబిటెడ్ టు ప్రాఫిట్ లాస్ అకౌంట్ యాడ్ చేస్తున్నాం. అందులో డిప్రిషియేషను, లాస్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగు, అడ్వర్టైజ్మెంట్ రిటర్న్ ఆఫ్, తర్వాత డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ రిటర్న్ ఆఫ్, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, ఈ 5 అంశాలని మనం లాభనష్ట ఖాతా ముగింపు నెలలో కొడుతున్నాం విద్యార్థులారా. ఈ 5 కొడితే వచ్చిన మొత్తం 67,500 అవుట్ కాలం వేసినాము. తర్వాత లెస్ నాన్ ఫండ్ ఐటమ్స్ ఆర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ విచ్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ టు ప్రాఫిట్ లాస్ అకౌంట్. అందులో గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్, ప్లాంట్ అమ్మకంలో వచ్చిన లాభం 20,000 విద్యార్థులారా, ఈ లాభాన్ని మనం పై అమౌంట్ నుండి తీసివేస్తున్నాం. తీసివేస్తే మనకు 99,500 ఉంది. ఇది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటున్నాడు. ఎందుకంటే వ్యాపార సమాచారం ప్రకారము మనకి లాభనష్ట ఖాతాలో ప్రారంభ నిల్వ లేదు విద్యార్థులారా. కాబట్టి వచ్చిన 99,500 రూపాయలు మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్గా చెప్పుకుంటాం, వ్యాపార వ్యవహారంలో వచ్చిన ఆదాయాలు లేదా వచ్చిన నిధులుగా చెప్పుకుంటాం. ఇదే ఈ నివేదికను మరొక రకం కూడా మనం తయారు చేయవచ్చు విద్యార్థులారా. ఇది ఖాతా రూపంలో ఉంటుందన్నమాట. ఈ ఏవైతే పైన ఐటమ్స్ కూడామో వాటిని డెబిట్ సైడ్ వేస్తాము, ఏవైతే తీసేసామో వాటిని క్రెడిట్ సైడ్ వేస్తాము. అదేవిధంగా నికర లాభాన్ని విద్యార్థులారా మనం డెబిట్ వైపు తీసుకుంటాం. చూడండి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దీంట్లో 2 డిప్రిషియేషన్ పైన కూడాము, దీన్ని ఇక్కడ డెబిట్ సైడ్ వేస్తున్నాం. లాస్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగు, అడ్వర్టైజ్మెంట్ సస్పెన్స్ అకౌంటు, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ పైన యాడ్ చేసినవన్నీ ఇక్కడ డెబిట్ సైడ్ తీసుకున్నాం. తర్వాత పైన తీసేసినవన్నీ ఇక్కడ క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. చూడండి, బై ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ అక్కడ మనకి ఇవ్వలేదు. బై గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంటు అక్కడ మనం తీసేసాము, ఇక్కడ దీన్ని క్రియేట్ తీసుకుంటున్నాము. అదేవిధంగా బై ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటున్నాం. అంటే అక్కడ లాస్ట్లో మనకు వచ్చిన ఆ నికర నిధుల ప్రవాహము లేదా ఆప్ కార్యకలాపాలు వచ్చిన నిధుల్ని ఇక్కడ మనం క్రియేట్ తీసుకుంటున్నాం విద్యార్థులారా. సో ఈ విధంగా మనం ఈ అడ్జస్ట్మెంట్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ వేస్తే నిర్వహణ ద్వారా నిధులు ఎంత వస్తుంటాయి. పైన ఏమో 99,000 లాస్ట్కి వచ్చింది, ఇక్కడేమో తేడా మొత్తము 99,500 అవుతుందన్నమాట. డెబిట్ అమౌంట్లోంచి క్రియేట్ చేస్తే వచ్చే తేడా నిర్వహణ ద్వారా నిధులుగా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. ఈ విధంగా ఈ నివేదికను మనం రెండు పద్ధతుల్లో తయారు చేయవచ్చు. ఒకటి నివేదిక పద్ధతిలో, రెండు ఖాతా రూపం తయారు చేయవచ్చు. ఏ విధంగా మనం తయారు చేసినప్పటికీ ఆన్సర్ మాత్రం ఒకటే రావాల్సి ఉంటుంది విద్యార్థులారా.